ఏంటి బాబు నీ డేట్ ఆఫ్ బర్త్ ఎంత 29/6/1946 థాంక్యూ అవును నా డేట్ ఆఫ్ బర్త్ నీకేం పని బహుశా దాన్ని బట్టి నీ డేట్ ఆఫ్ డెత్ చెప్తాడేమో షట్టర్ క్లోజ్ చేయి 29/9/1946 యాహూ యాహూ హా వదలే నేగరు అమ్మగారు తరేమో అమ్మగారి పేరు చెప్పి మూడు మార్చండి చిగదావ ఫోను హలో అరే బడిదాయ్ ఏయ్ ఎవరు నువ్వు దొరికిపోయావు సినిమా బ్రహ్మాండంగా ఉందంట చూసొద్దాం రండర్రా బెంగళూరు వెళ్ళారు కదరా రేపు కానీ రారు బాబా బాబు సినిమా తీసుకెళ్ళరా బంగారు కొండ కదా ఇంకొంచెం బతిమాలండి నూన్ షో అమ్మతో సినిమా చెల్లెమ్మతో క్రికెట్ మ్యాచ్ ఓకే మంచి అన్నయ్య నా మంచి కొడుకు చిన్న బాబు అమ్మగారు ఎంటర్ దిగండి జింబో నగర ప్రవేశం సరిగా బాగు పెద్ద పులీస్ సిటీలో ల్యాండ్ అయింది డాడీ వచ్చేసారా రేపు కదరా వస్తా అన్నారు చాదస్తం మనిషి ఆయన ఏనాడన్నా చెప్పింది చేశారా చేసేది చెప్పారమ్మా అయ్యో నా సినిమా ఉష్కాకేనా నా క్రికెట్ మ్యాచ్ క్యాన్సిల్ అన్నయ్య డోంట్ వరీ ప్రోగ్రామ్ లో నో చేంజ్ ఎలారా నువ్వు ఆఫీస్ కెళ్ళకపోతే డాడీ ఒప్పుకోరుగా వజ్రాన్ని వజ్రంతోనే కట్ చేయాలి చాదస్తపాన్ని చాదస్తంతోనే పడగొట్టాలి ఆ విషయం నాకు వదిలేయండి అదిగో డాడీ సౌండ్ చిచి కారు సౌండ్ వచ్చేసాడు ఆయన గుడ్ మార్నింగ్ సార్ నన్ను రిసీవ్ చేసుకోవడానికి నువ్వు ఎయిర్పోర్ట్ కింద రాలేదు మీరు వస్తారని నాకు తెలియదు సార్ పోలీస్ తెలుసుకోవచ్చుగా మీరు రేపు కదా సార్ వస్తారండి ఏ ఈ రోజు రాకూడదా ఎందుకు రాకూడదు మరి ఎయిర్పోర్ట్ కింద రాలేదు ఎలా ఊహిస్తాను సార్ పోలీస్ కొడతారు రండి రండి ఏమే మీ ముద్దులు కొడకేడి ఆఫీస్ అకౌంట్ ఇంట్లో ఏం చేస్తున్నాడు ఫైన్ రెడీ అవుతున్నాడు అండి ఫైల్స్ అవి చెక్ చేస్తున్నాడు డాడీ గాడిని గుడ్ డే చెక్ చేయట్లా మీ సంగతి నాకు తెలుసు మీ ముగ్గురు తోడు దొంగలు ఏమయ్య ఎస్ సార్ వీళ్ళ కళ్ళకు నేను తిక్క శంకరయ్య పిచ్చి పుల్లయ్య వెర్రి వెంకటప్ప కనిపిస్తున్నాను ఏమయ్యా నిజమే కదా సార్ షట్ అప్ చెప్తా చెప్తా ఈ రోజు వీడు అంత తెలుస్తా ఎక్కడ వాడు కొంతమంది సాయిబాబాని పూజిస్తారు కొంతమంది అల్లాని జీసస్ ని పూజిస్తారు కానీ నేను పూజించేది మాత్రం నా ప్రత్యక్ష దైవం మిమ్మల్ని డాడీ ఉదయాన్నే అందరూ భక్తిగా సుప్రభాతం వింటారు కానీ నేనే వింటానో తెలుసా డాడీ ఈ యాక్టింగ్ సినిమాలో చేస్తే నీకు ఆస్కార్ అవార్డు ఖాయం డాడీ మీరెప్పుడు వచ్చారు అంత చూసారా చూశాను బై సన్ ఐ ఆమ్ ప్రౌడ్ ఆఫ్ యూ రా ఆఫీసుకు బాబా సారీ డాడీ నేను ఆఫీసుకు రావట్లేదు ఏ ఎందుకు రావు గుడికి వెళ్ళాలి డాడీ ఏంటి ఆఫీస్ గుట్టి గుడికి వెళ్తావా నేను చచ్చి ఒప్పుకో అంత మాట అనుకోండి డాడీ ఈరోజు చాలా మంచి రోజు అంట ఆరు గ్రహాలు ఒకే గదిలో ఉంటాయంట ఈరోజు ఎవరి పేరునైనా గుడ్లు అర్చన చేయిస్తే ఆ మనిషి
నిండు నూరేళ్లు బ్రతుకుతాడంట. ఓహో, ఇప్పుడంత అర్జెంటుగా అర్చన చేసి నూరేళ్లు బతికించాల్సిన ఆ అడ్డగాడి ఎవడో? మీరే డాడీ. అమ్మ చిన్నబాబు, అంటే నూరేళ్లు బతికే అర్చన నా పేరు మీద చేయిస్తున్నావా? మీరు వద్దంటే మానేస్తాను డాడీ. నో, ఎందుకు మానేయటం? అనుకున్న తర్వాత జరిగిపోవాల్సిందే. నువ్వు వెంటనే వెళ్ళి అర్చన జరిపించే. కానీ అమ్మాయి చెల్లి గుడికి రానంటున్నారు డాడీ. ఏ అమ్మాయి సినిమాకి వెళ్ళాలంట, అదే క్రికెట్ మ్యాచ్కి వెళ్ళాలంట. నోనో, ఇంత చిన్న వయసులో నువ్వు క్రికెట్ మ్యాచ్ కడతావా? ఇంత పెద్ద వయసులో నువ్వు సినిమా కడతావా? ఏ పిచ్చి పిచ్చిగా ఉన్నా నోరు మూసుకుని బాబుతో వెళ్ళండి గుడికి. ఇతనికి అంతర్జాతీయ మాఫియా గ్యాంగ్ తోను టెర్రరిస్టులతోనూ సంబంధం ఉందన్న అనుమానం. పంజాబ్ లో జరుగుతున్న గొడవల దగ్గర నుంచి డార్జిలింగ్ లో గూర్ఖాల గొడవల వరకు, కాశ్మీర్ లో కలహాల దగ్గర నుంచి శ్రీలంక అల్లర్ల వరకు, చార్లెస్ సోబరాజ్ తీహారీ జైలు నుంచి పారిపోవడం మహన్ కాళి హస్తం ఉందని తగిన సాక్ష్యాధారాలు ఉన్నాయని నా అభిప్రాయం. బాబో, ఈనాడు ఉదయం ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రభా పత్రికల్లో వచ్చే హెడ్లైన్ కేసులని నా మీద పెట్టేస్తున్నాడు బాబో. ఇక నాకు రాష్ట్రపతి క్షమాపణ కూడా ఉండదు. ఈ అంతర్జాతీయ హంతకుడికి ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం ఉరిశిక్ష విధించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. నా డబ్బు వేసేసి నన్నే కేసు వేయిస్తావంటా? ఒక్క ఏడుతో నీ తలసగా అవతల పడకపోతే నా పేరు భయంకరే కాదురా. అరటి కెనకే చెప్పుకోకుండా అడుపు తినపోయేది. పైన పణాకి అర్థనాకి చెలకి చెట్టుకులకి కేసులు ఒప్పుకుంటే ఇలాగే అడుస్తాయి. గాంధీ అనేది గట్టుకుంటే అవతల మాంకానికి పూరక వచ్చింది. అలాగా ఏడు ఒకసారి చూపించు. దండం పెట్టుకుంటాడు బావా. అయ్యో పాపం, ఎవరినో ఎవరినంటే నిన్నే నన్నా. నరికేసి ఏ కీలు కాకీలు తీసేసి కాకులు కేకెట్లు చేస్తానరా? నేనంటే ఎవరనుకున్నావురా? అమ్మా